అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సైకో జగన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రకాశం జిల్లా దర్శలో జనసేన పార్టీ నాయకుడు గరికపాటి వెంకట ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో పుల్లారావు పాల్గొన్నారు. రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి ఎక్కడా లేదని విమర్శించారు. తల్లిని చెల్లిని గౌరవించలేని జగన్ రాష్ట్రంలోని మహిళలకు ఏమి న్యాయం చేస్తారని ప్రశ్నించారు. దర్శిలో భారీగా పోటీలు ఏర్పాటు చేసిన వెంకట్ అభినందనీయుడన్నారు. అనంతరం జరిగిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి అందుకున్న ఎడ్ల జతల యజమాని అయిన గరికపాటి వెంకట్ కు ఎన్ఫీల్డ్ బుల్లెట్ ను బహుకరించారు. ఎనిమిదో జత రెడీగా ఉండాలి. అందరూ కూడా క్రమశిక్షణ పాటించి ఆ ప్రాంగణంలో ఇతరులు ఎవరు కూడా ఉండకూడదు బాబా. అందరూ కూడా వాళ్ళు తీసేసి సౌండ్ సిస్టమ్స్ వాళ్ళు అక్కడ స్టేజ్ ఇవ్వండి చెప్తున్నారు. కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నాలుగో జత రెడీగా ఉండాలి. ప్రస్తుతానికి మొదటి స్థానంలో వచ్చిన ప్రదర్శనకు వచ్చిన ప్రతి వారు తప్పకపోయిను చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మళ్ళీ దగ్గరలో ఉండాలి. తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఒంగోలు జాతి అంటే ప్రపంచానికే ఒక గొప్ప జాతి ఒంగోలు జాతి. ఎక్కడికి వెళ్ళినా ఒంగోలు జాతికి ఉన్నటువంటి పేరు ప్రతిష్ట అది ఎవరు చెరిపేయలేరు తీసేయలేరు. అటువంటి ఒంగోలు జాతిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యంత్రాంగానికి అత్యంత ఇష్టమైనటువంటిది ఎడ్ల బల ప్రదర్శన. రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ ఒంగోలు జాతిని రైతులు పెంచి పోషించేటువంటి దానికి కావాల్సినటువంటి సహకారం సబ్సిడీ మీద ఒంగోలు జాతిని పెంచి పోషించే రైతులకి
సబ్సిడీ కావచ్చు, బలపరచడం కావాల్సినటువంటి ప్రభుత్వ సహకారం కొంత బడ్జెట్ కేటాయించి ఒంగోలు జాతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది, ప్రభుత్వాల మీద ఉంది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని, ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమాన్ని దరిశ లాంటి నియోజకవర్గంలో నిర్వహించడం అభినందనీయమని నేను తెలియజేస్తాను. మన గరికపాటి వెంకట గారు నిర్వహించిన ఈ పశు ప్రదర్శన చాలా బాగా చేశారు, చాలా దిగ్విజయంగా నిర్వహించారు. ఈ ప్రదర్శన నిర్వాహకులు గరికపాటి వెంకట గారికి, దానికి సహకరించిన కోటిరెడ్డి గారికి, వీళ్ళందరికీ పేరు పేరున మా పశు పోషకుల తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకా ముందు ముందు రోజుల్లో వెంకట గారు మంచి మంచి ప్రదర్శన జరగాలి, జరపాలని మేము ఆశిస్తూ ఉన్నాం.